హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ వేణువాసు ఫుడ్ అండ్ బ్లాగ్స్. అందరూ బాగున్నారా? ఈరోజైతే క్యారెట్తో హల్వా అయితే చేశాను. ఈ హల్వా అనేది ఒక్కొక్కరు ఒక్కొక్క ప్రాసెస్లో చేస్తారు, నేను ఎలా చేస్తున్నానో చూపిస్తున్నాను. చాలా సింపుల్గా టేస్టీగా. ఈ వింటర్లో స్పెషల్గా మనకి రెడ్ కలర్ క్యారెట్స్ దొరుకుతాయి కదా, ఇక్కడ మన ఆంధ్ర సైడ్లో ఎక్కడ నాకు కనిపించలేదు కానీ ఒరిస్సాలో అయితే దొరికాయి. ఈ క్యారెట్తో చాలా బాగుంటుంది హల్వా, నార్మల్ క్యారెట్తో కూడా బాగుంటుంది, దీంతో అయితే ఇంకా చాలా టేస్ట్ అనేది బాగుంటుంది. ఇలాంటి క్యారెట్స్ అనేవి ఇక్కడ మార్కెట్లో దొరికేస్తున్నాయి. మీకు సూపర్ మార్కెట్లో దొరికినా కూడా ఈ క్యారెట్తో ఎప్పుడైనా హల్వా చేస్తే చాలా బాగుంటుంది, ట్రై చేయండి. ముందుగా ఒక హాఫ్ కేజీ క్యారెట్స్ అనేవి ఇలా తీసుకొని దాన్ని నీట్గా వాష్ చేసుకొని ఇలా పైన ఉన్న పీలల్లా తీసేసి ముక్కలుగా కట్ చేసి మనకి ఇలాంటి గ్రేటర్ ఉంటుంది కదా, సన్నని పలుకులుగా గ్రేట్ చేసుకొని మొత్తం క్యారెట్ని అంటుంది గ్రేట్ చేసేసుకోవాలి. మొత్తం గ్రేట్ చేసుకున్న తర్వాత చాలా పతలాగా ఇంకా చిన్నగా కూడా మీరు గ్రేట్ చేసుకోవచ్చు. నీట్గా గ్రేట్ చేసేసుకున్న తర్వాత మనం క్యారెట్ హల్వా కోసం ఈ సారి ప్రిపరేషన్ అయితే చేసేస్తాం. ముందుగా ఛానల్ని ఎవరైనా చూసి సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, ఛానల్ని కొంచెం సపోర్ట్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేయడం వల్ల నాకు మానిటైజేషన్కి ఎంతో ఉపయోగపడుతుంది. ఈ న్యూ ఇయర్కి ఏదైనా పండుగలప్పుడు స్వీట్ తినాలనిపించినప్పుడు హ్యాపీగా చేసేసుకోవచ్చు. ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి దాంట్లో 1 స్పూన్ ఘీ పెట్టి, ఘీ కొంచెం హీట్ అయిన తర్వాత 10 నుంచి 15 జీడిపప్పు పలుకులు వేసి బాగా వేయించేసుకోవాలి. జీడిపప్పు మీడియం ఫ్లేమ్లో వేయించుకున్న తర్వాత కొంచెం వేగిన తర్వాత ఒక 10 నుంచి 12 కిస్మిస్లు కూడా వేయించి తీసేసుకోవాలి. కిస్మిస్ అనేది కొంచెం మారిపోయింది కదా, ఇలా మారేటప్పుడు తీసుకోవాలి. తీసేసుకొని అదే ప్యాన్లో మనం క్యారెట్ తురుముకున్నాం కదా, ఈ క్యారెట్ తురుమును మొత్తం కూడా వేసేసుకొని పచ్చివాసన పోయేంత వరకు బాగా కలిపేసుకొని ఫ్రై చేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో. ఇలా కొంచెం ఫ్రై చేసుకోవడం వల్ల ఏంటంటే మనకి హల్వా అనేది టేస్ట్ చాలా బాగుంటుంది, చేసేటప్పుడు కానీ తినేటప్పుడు కానీ. ఫ్లవర్ కూడా మంచి ఫ్లవర్ వచ్చి మనకి చాలా ఆ వెజిటేబుల్ స్మెల్ అనేది లేకుండా చాలా బాగుంటుంది. ఇలా బాగా ఫ్రై చేసేసుకొని కొద్దిసేపు మూత పెట్టుకుంటే మనకి స్మూత్గా ఉడికిపోవడం కూడా జరుగుతుంది. మీడియం ఫ్లేమ్లో ఒక 5 మినిట్స్ మూత పెట్టుకొని బాగా ఉడికించేసుకోవాలి. ఇలా హాఫ్ కేజీ క్యారెట్కి మనకి 750 ml అంటే హాఫ్ లీటర్ కన్నా కొంచెం ఎక్కువ పాలు అయితే మనకి సరిపోతాయి. పాలను ఇప్పుడు చూసారు కదా, ఇలా బాగా మగ్గిన తర్వాత మనం పాలను వేసుకోవాలి. కొంచెం కొంచెం వేసుకొని బాగా కలిపేసుకోవాలి. కలిపేసుకొని మీడియం ఫ్లేమ్లో మనం మళ్ళీ మూత పెట్టుకొని ఉడికించుకుంటే మనకి స్మూత్గా దగ్గరగా ఉడికిపోవాలి క్యారెట్ అనేది. ఇది ఉడకడానికి కొంచెం టైం పడుతుంది. ఇలా గ్రేట్ చేసుకొని ఉడికించుకుంటే ఏంటంటే మనకు హల్వా మంచి టేస్ట్ అనేది వస్తుంది. మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో ఒక 10 to 15 మినిట్స్ ఉడికిన తర్వాత మనకి బాగా దగ్గర పడడం జరుగుతుంది. మధ్య మధ్యలో మూత తీసి కలుపుతూ ఉండాలి. నార్మల్ క్యారెట్ హల్వా కూడా బాగుంటుంది కానీ ఈ క్యారెట్తో చేసే హల్వా అయితే కలరే కానీ స్ట్రక్చరే కానీ ఆ టేస్టే కానీ చాలా డిఫరెన్స్గా ఉంటుంది. క్యారెట్ స్వీట్నెస్ కూడా ఈ క్యారెట్ ఎక్కువ ఉంటుంది. మధ్య మధ్యలో ఇలా తీసుకొని అంచులు వెంబడి కలుపుతూ ఉండాలి. తర్వాత 1 కప్ షుగర్ కూడా వేసుకుంటున్నాను. మీకు షుగర్ అడ్జస్ట్ చేసుకొని వేసుకోండి. దాంట్లో ఇలాచి తొక్క వేయకుండా లోన్ ఉంటుంది కదా, ఆ పిక్కల్ని మెత్తగా దంచేసుకొని వేసుకుంటే బాగుంటుంది. మీరు కావాలంటే కొంచెం కుంకుమ పువ్వు కూడా వేసుకోవచ్చు. మీరు నార్మల్ క్యారెట్తో కానీ చేసినట్టయితే కలర్ కోసం కొంచెం ఫుడ్ కలర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. దీనికైతే ఫుడ్ కలర్ ఏమి యాడ్ అవసరం లేదు. ఇలా చూసారు కదా, మొత్తం పూర్తిగా దగ్గర పడుతుంది. ఇంకా మరి కొంచెం థిక్నెస్ అయిన తర్వాత మనం వేయించిన జీడిపప్పు కిస్మిస్లు వేసుకొని కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసుకోవడమే. వేడిగా అయినా చల్లగా అయినా చాలా బాగుంటుంది, హెల్దీ కూడా, అందరు చాలా ఇష్టంగా తింటారు. ఈ న్యూ ఇయర్కి చేసుకోండి, పండగ టైం కానీ నార్మల్ టైం కానీ ఎప్పుడు తినాలనిపించినా వింటర్లో కంపల్సరీ తినండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలో తప్పకుండా కామెంట్ చేయండి, నేను పోస్ట్ చేస్తాను. మీకు ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలంటే అలాంటి వీడియోస్ నేను తప్పకుండా ట్రై చేస్తాను. ఇలాంటి సింపుల్ అండ్ టేస్టీ మరిన్ని రెసిపీస్ కోసం వేణువాసు ఫుడ్ అండ్ బ్లాగ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. తప్పకుండా ఎలా ఉందో ట్రై చేసి నాకు కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.